ముందుగా ఫస్ట్ ఫ్రమ్ ఎంటర్టైన్మెంట్స్ బిబో శ్రీనివాస్ గారు సమర్పించు రాజీవ్ రెడ్డి గారు అలాగే సాయిబాబా గారు నిర్మించిన క్రిష్ దర్శకత్వం ఇస్తున్న గౌతమి పుత్ర సాధకరిని ఈ యొక్క ఆడియో ఆవిష్కరణ పాటల ఆవిష్కరణ సభను జయప్రదం చేయబించేసిన సభిక సోదర సోదరి సంగీత సాహిత్య చలనచిత్ర కళ సభికులందరికీ పండిత పామరులందరికీ ముందుగా నా హృదయపూర్వక నమసింహంజలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ముందుగా ఈ కార్యక్రమం ఒక చిన్న విషయంతో మొదలు పెడితే ఎందుకంటే మాట్లాడడానికి ఎంత ఉంది ఈ చిత్రం గురించి కానీ సమయాభావం దృష్టిలో ఉంచుకుని మరి వచ్చిన అతిథుల్ని మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అలాగే మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే కేంద్ర మంత్రివర్యులు అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ఫర్మేషన్ అండ్ చలనచిత్ర రంగానికి సంబంధించిన మంత్రివర్యులు పెద్దలు గౌరవులు పూజ్యులు శ్రీ వెంకయ్యనాయుడు గారికి అలాగే నా అభిమానులకు పాత్రికేయులకు అందరికీ తెలుగుంటి ఆడపడుచులకు పెద్దలకు పిన్నలకు అందరు కూడా నా హృదయపూర్వక ఉందని నేను తెలియజేసుకుంటున్నాను పౌరుష విజ్ఞాన మన వాళ్ళు అంటారు అంటే కొంతమందికి పౌరుష విజ్ఞానం ఇవన్నీ ఉంటే వాళ్ళ జీవితం సార్థకం అవుతుందని కాకి ఎంత మాత్రం హంస కన్నా ఎక్కువ కాలం జీవించినా దానివల్ల లాభం లేదు అలాగే మన యొక్క తెలుగు రాజ హంస గౌతమి పుత్ర శాతకర్ణి అలాగే ఎక్కడో ఒక చల్లని సముద్ర గర్భం దాగిన బడపాలనమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కర్లు ఎంతో అన్నారు మహాకవి దాశరథి గారు అలాగే మనకంటూ ఒక దేశానించి మనకంటూ ఒక భవిష్యత్తు నుంచి ఒక గుర్తింపునిచ్చి ఈ యొక్క మొత్తం యావత్ భారతదేశాన్ని ఏక ఆధిపత్యం కింద పరిపాలించిన చక్రవర్తి ఎక్కడైతే అక్కడ మనం మేము మేమంటాం స్థాలి పులాక న్యాయం అని అంటే స్థాలి అంటే ఇప్పట్లాగా ఆ రోజుల్లో కుక్కర్లు లేవు మామూలుగా ఈ కట్టిపొయ్యల మీద అన్నం ఉండేవారు అటువంటిది ఆ అన్నం ఉడికిందలు తెలియడానికి ఒక మితుకు చాలు అలాగ మొన్న ఆయన పుట్టిన ఊరు కోటిలింగాల కరీంనగర్ జిల్లా అదే శాతమహన్ల సింహద్వారం అక్కడ ఈ యొక్క చిత్రం ట్రైలర్ని విడుదల చేయడం జరిగింది ఎంతో అద్భుతమైన రెస్పాన్స్ చాలా బాగుందని అందరూ నా అయితేనేమి నా శ్రేవాభిలాషులైతేనేమి స్నేహితులైతేనేమి అందరూ కూడా సినిమా కోసం ఎదురు చూస్తున్నాం ఎప్పుడు విడుదలవుతుందా అని అడగడం జరిగింది మరి ఆనాడు అక్కడ కోటిలింగాల్లో కోసిన బొడ్డు మరి ఈ యొక్క దేశానికి జన్మనిచ్చింది అలాగే అక్కడి ఏ వచ్చిన పురిటి నొప్పి మన యొక్క ఈ దేశాన్ని ఉనికిని కాపాడింది అలాగే దేశం ఉనికిని చాటింది అని మనమంతా గర్వంగా చెప్పుకునే అంటే ఈ చిత్రం ద్వారా చెప్పుకునే గౌతమిపుత్ర సాధకాన్ని ఎందుకంటే మన దౌర్భాగ్యం ఏంటంటే ఆయన గురించి చాలా తక్కువ తెలుసు మనకి ఇంతకుముందు చెప్పారు ఎంతోమంది ఆనాడు ఇంకా ఈ చరిత్రకాల రావడం అప్పుడు విషయాలు క్రూడీకరించడం అనే సంస్కృతి లేదు అటువంటి అప్పుడు వాళ్ళ అమ్మగారు ఎక్కడో కాశీలో వేయించిన ఈ శాసనం ద్వారా కొన్ని విషయాలు బయటపడ్డాయి అటువంటి ఆయన గురించి అభూత కల్పన మంచి ఒక టీం అంటే మా ముందుగా మా డైరెక్టర్ గారు కృష్ణ గురించి మాట్లాడాలి ఆయన ఈ బుచ్చాలు ఏటవాళ్ళుగా దొలితే చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో మరి కథలో నటీనటుల యొక్క హావభావాలను దొరినించగల సమర్థుడు క్రిష్ జాగరణమూడి క్రిష్ ఎందుకంటే ఆయన చేసిన చిత్రాలన్నీ కూడా చిత్రం చిత్రానికి సంబంధం లేకుండా నేను అద్భుతమైన ఇవాళ తెలుగు వాళ్ళంతా మనం గర్వపడే సినిమాలు చేశారు ఆయన అతి తక్కువ కాలం మా ఇద్దరి మధ్య పరిచయం కూడా నేను వందో సినిమా ఏది ఏం చేయాలా అని సతమతం అవుతున్న ఎన్నో కథలు విన్నాను కొన్ని నచ్చలేదు కొన్ని నచ్చినా కూడా నా వందో సినిమా స్థాయికి కా కథలు లేవు అని అనుకునే సమయాన ఆయన రావడం అడగడం వెంటనే ఎప్పుడు ఒక తెలియని విషయం తెలి అన్నది తెలియజేయాలన్న ఒక తపన అన్నది అలాగే పాత్రల్ని ఇప్పుడు ఆయన నాన్నగారు ఒక దుర్యోధనుడు కానివ్వండి లేకపోతే రావణాసురుడు కానివ్వండి అంటే ప్రతి నాయకుల పాత్రలను కూడా ఆయన దృష్టితో వాటిని బేరూజు చేసుకుని ఎంతో అద్భుతంగా వాటిని కూడా ప్రజలు అభ్యానించేలా చెత్తను తీర్చిదిద్దడం జరిగింది అటువంటిది ఏ చరిక చరిత్ర ఆధారాలు చాలా తక్కువ చరిత్ర ఆధారాలు ఉన్న ఈ గౌతమిపుత్ర శాతకరిని గురించి అనగానే ఏమో అప్పుడప్పుడు ఆయనలాగా అనిపిస్తూ ఉంటుంది అదే అనిపించడమే కాదు నా నిర్మాతలందరూ కూడా ఎంతో ధైర్యంతో నా మీద ఎంతో నమ్మకంతో ఆదిత్య త్రీ సిక్స్ నైన్ ఇక్కడ ఉన్నారు నిర్మాత గారు కృష్ణప్రసాద్ గారు కానివ్వండి లేకపోతే ఒక భైరు దీపం కానివ్వండి లేకపోతే ఒక గ్రామ నేపథ్యంలో అయితేనేమివ్వండి లేకపోతే ఇక్కడ ఉన్న సోషల్ ప్రాబ్లమ్స్ వాటి నేపథ్యంలో అయితేనేమివండి ఇటువంటి ఎన్నో సినిమాలు చేయడం జరిగింది మీరంతా ఆశీర్వదించారు ఆ చిత్రాలను ఘనభిజ్యం చేశారు అటు నాన్నగారి దగ్గర నుంచి వస్తున్న వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు ఇంకా ఈ యొక్క ఇలాంటి చిత్రాల ద్వారా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు మన అలవాట్లు మన అప్పుడున్న బొట్టు ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నానంటే మన భాషను కూడా ఇవాళ మాట్లాడే మన భాష జనాభా ప్రకారం చూసుకుంటే మన దేశంలో తెలుగు రెండో స్థానంలో ఉందని మనం సహకారంగా చెప్పుకోవాలి మరి అటువంటి చిత్రం అంటే దానికి మరి ఆయనకి ఆ నిర్మాతలు వాళ్ళు ఎంతో మంచి అభిరుచి కల నిర్మాతలు కూడా కావాలి ఇటువంటి సినిమా చేయడానికి ఎందుకంటే ఒక చిత్రం ఇటువంటి చిత్రం గురించి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది నిర్మాతలు కాబట్టి మరి అలాగే ఈ చిత్రం ఒక అంటే ఈనాడు ఈ చిత్రం కథానాయకుడు అంటే ఈ యొక్క చిత్రం పాటల యొక్క ఆవిష్కరణ కార్యక్రమం కాబట్టి చరంతన్ భట్ గారు మా చిత్రం యొక్క మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఈనాడు ఈ యొక్క కార్యక్రమానికి కథానాయకుడు మరి ఇటువంటి సంగీత సాహిత్య కళాభివృద్ధికి ఆదిమూలమైన సప్త సాగర సంఘర్షణ తరంగ వ్వలిత సద్భోద్భ మాధురి సప్తస్వరాలైన స్వరాలైన శారీగా సమ్మేళన సంగీత సాహిత్య సుమధుర గీతాలు వినడానికి మరి భాషాభేదము కానీ ఆడమగా తేడా కానీ దానికి దారిద్రాది తారతమ్యం కానీ పండిత మామరాది పట్టు కానీ అభిమాను దురభిమానులని అడ్డుకట్టలు కానీ ఉండమన్నది నా నమ్మకం ఉదాహరణకు మేనక సరస సల్లాప సంగీత సాహిత్య మధుర శబ్దానికి సృష్టికి ప్రతి సృష్టికరిత అయిన విశ్వామిత్రుడే తపస్సు నుంచి ప్రపంచానుభూతికి వచ్చా ప్రపంచానుభూతికి వచ్చాడని అలాగే శ్రీకృష్ణుని వేణునాదానికి గోవుల మంద మేపు మాని మోకరిల్లేయని అలాగే నేటికి అది నాదస్వర సంగీతానికి నాగపాముల సైతం సైతం పడగలైతే ఆడటం చూస్తున్నాను అంటే ఒక సంగీతం తో సాంగ్స్ హిట్ అయితే ఆ చిత్రం సగం హిట్ అయినట్టే అని మనందరం మన అనుభవంతో తెలుచుకున్నాం అయితే అటువంటి ఈ సినిమా అనే ప్రక్రియ ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు చెప్పారు ఇందాక అద్భుతంగా సినిమా కేవలం వినోదం కోసం కాదు అంటే కళ్ళు మూసుకునికనేది కల కళ్ళతో అభినయించేది కళ నిద్రపోతున్నప్పుడు అనేది కళ నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పోయేది కళ సమాజమే దేమాలయం ప్రజల దేవుళ్ళు నేను అందులో కరచకుండా అని రామారావు గారు ఆనాడు మరి చలన రంగాన్ని విడిచి రాజకీయాల్లోకి రావడం మరి ఒక ప్రజాస్వామ్యానికి రాజకీయానికి సరైన నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది మరి అటువంటి ఈ యొక్క సంగీతం సంగీతంతో కొన్ని రోగాలు కూడా మనం వాటిని మాన్పించవచ్చు అని మన పుస్తకాల్లో కూడా ఉన్నాయి అలాంటి ఈ అద్భుతమైన చిత్రానికి మరి ఆయన సప్త స్వర సప్తస్వరాలకే శతకోటి మధురిమ అలాగే ఆణిమిచ్చా లాంటి ఆరు ఉన్న సినిమాలు ఉన్న పాటలన్నిటికీ మణిపూసల్ లాంటి బాణీలు సమకూర్చారు మన భట్ గారు ఆయనకి సభాముఖంగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన సాయి మాధవ్ గారు ఉన్నారు ఎంతో అద్భుతమైన డైలాగులు ఈ సినిమాలో రాశారు ట్రైలర్లో చూశారు నూతన నిర్మాణమైన మన దేశాన్ని పరదేశీయుల రక్తంతో ప్రక్షాళన చేద్దాం దొరికిన వాళ్ళని తురుముదాం దొరకని వాళ్ళని తరుముదాం ఏది ఏమైనా దేశం మేసం తిప్పుదాం ఇలాంటివి చాలా ఉన్నాయి సినిమాలు అంటే ఏదో పాత్ర పాత్రనుచితంగా బాలకృష్ణ చెప్తాడని కాదు ఆయన చెప్పారు కృష్ణ గారీ ఆ పాత్రకు నేను సరిపోతాను కాబట్టి నేను అన్ని పాత్రలు సరిపోను ఒక కళాకారుడికి ఈ లిమిట్స్ ఉంటాయి అలా ఆ అదృష్టం నాకు ఆ పుణ్య దంపతులు అంటే నా గాయత్ర పరమంత్రం నమాత నమాతు పరదేవత నా హరే పరత పరతస్త్రాత నాను తా పాతకం పరం ఇది ప్రార్థన ఆ అమ్మగా పుణ్యదంపతులు వాళ్ళ ఆశీస్సులు ఆయన బిడ్డ వాళ్ళ బిడ్డగా పుట్టడం అలాగే ఆ తల్లి యొక్క దీవెన దీవెనలతో అటు ఈనాడు మీ చేత ఒక నట నటసింహాన్ని పిలిపించుకున్న లేకపోతే ఇవాళ ఎమ్ఏగా ఎమ్మెల్యే అని పిలిపించుకుంటున్నా కూడా అదే మా మా అమ్మగారి ఒక ఆశీస్సుడు మా నాన్నగారి ఒక ఆశీస్సులు మీ అందరి ఆశీస్సులని ఈ ప్రజాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ చిత్రంలో ఈ చిత్రాన్ని కెమెరామెన్ గారు ఎంతో అద్భుతంగా అంటే అప్పుడప్పుడు అంటాం ప్రకృతి కూడా ఎదురు చూ జంబు ద్వీపకాల మాన పట్టికలో తనకంటూ ఒక గుర్తింపు కోసం అప్పుడు ఈ శాతకర్ణి ద్వారా ఎప్పుడైతే ఆయన పటాశుక్ తోడో రాజసుయోగం చేశాడో ఆనాడు ఆయన ఆ యుగానికి పర్వదినం కాబట్టి మొదటి దినం కాబట్టి దానికి ఆయన ఉగాది అని నామకరణం చేయడం జరిగింది అలాగే మేము కూడా ఈ చిత్ర షూటింగ్ అక్కడికి మధ్యప్రద మధ్యప్రదేశ్ వెళ్ళాము అక్కడ మహేశ్వరుని లొకేషన్లో షూటింగ్ చేస్తున్నప్పుడు దేశమంతటా వర్షం పడింది అప్పుడు దేశంలో ఇక్కడ మన జరుగుతున్న అవుట్డోర్ షూటింగ్లు అన్నీ ఆగిపోయినాయి ఒక గౌతమి పుత్ర శాతకరిని తప్ప పడేది కరెక్ట్గా మా భోజన విరామం సమయంలో పడేది లేకపోతే ఏదైనా అవసరానికి పడేది తప్ప మా షూటింగ్ ఎటువంటి అంతరాయం కలిగించలేదు ప్రకృతి అంటే అదృశ్య రూపంలో గౌతమి బాలగారి అయితేనేమి లేకపోతే శాతకరిణి అయితేనేమి వీళ్ళందరి ఆశీసుల ఆ వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధిలో ఈనాడు ఇక్కడ తిరుపతిలో ఈ కార్యక్రమం జరిపి జరుపుకోవడం ఇవన్నీ అంటే అప్పుడు ఎలాగైతే ఈ అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టారో చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే అంటే నిన్న ఈ భూమి మీద పుట్టినవాడు గిట్టక తప్పదు అయినా ఒక మనిషి అని ఏ విజయపథంలో నడిచారో ఎటువంటి ఈ యొక్క కొండలు అధిరోహించాడు దేనివల్ల ఒక రామారావు రైతునేమి సత్ సత్సంకల్పం కావాలి అభిణిత దీక్ష పొనాలి నీ దారిలోనూ నడవాలి అని ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్న పాఠం మరి ఆయన్ని అనుసరిస్తూనే ఆయన ఆదర్శంగా తీసుకుని ఈనాడు కళ్ళు గాయలు కాచేలా లేకపోతే కాళ్ళు వాచేలా మరి అహోరాత్రులు ఈ నూతన నూతనంగా ఏర్పడిన ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం అలాగే ఈ యొక్క రాజధాని అమరావతి నిర్మాణం నవ్యాంధ్రప్రదేశ్ కోసం అహోరాత్రులు కష్టపడుతున్న మరి చంద్రబాబు నాయుడు గారి ఆయన సంకల్ప బలీయం అలాగే ఈ సినిమా కూడా చేయడం అనేది ఒక సంకల్ప బలీయంగా ఆ రెండిని పోరుస్తూ నేను మీకు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక ఎంతోమంది ఎన్నో రకాలుగా అంటే ఈ ఒక కార్యక్రమం జరుగుతుంటే మామూలు సినిమాల ఫంక్షన్లు అయితే మామూలుగా చాలా సాదాసిదాగా అంటే నాన్నగారి నుంచి కూడా ఒక సినిమా కార్యక్రమం ఉన్నది ఒక రాజకీయలోకి వచ్చాక ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ప్రజల సమక్షం ప్రజల ముందే ఒక కొత్త వరబడిని తీసుకొచ్చి ఆయన ఆనాడు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అలాగే ఈనాడు అలాగే ఈనాడు అంటే గుర్తొచ్చింది వాళ్ళ సినిమా లెజెండు కరెక్ట్గా వంద రోజుకి ఎలక్షన్ రిజల్ట్ రిజ అనౌన్స్ అయింది అలాగే కరెక్ట్గా పాప బ్రహ్మిని బర్త్డే మొన్న నిర్వహింట్టున చిత్రం వెయ్యి రోజులు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది ఇదంతా కాకతాళీయం అలాగే అమరావతి రాజధాని నిర్మాణం అలాగే ఈ గౌతమ పుత్ర శాతకర్ణి ఆయన గురించి సినిమా తీయడం మేము అనుకోలే ముందు అమరావతి కోసం కడతనని మేము సినిమా తీద్దామనుకోలేదు అన్నీ నేను అన్నట్టు దైవ సంకల్పం అది అన్నీ కాకతాళీయంగా యాదృచ్ఛికంగా జరిగినాయి అలాగే ఈ సినిమాలో మీ అందరు కోరుకున్నట్టు బ్రహ్మాండంగా అన్ని హంగులు మరి నేను చెప్పారు సినిమా కథ చాలా తక్కువ ఉంది వాటిని బ్రహ్మాండంగా ఊహించి అటు దర్శకుడు కానీ మా సాయి మాధవ్ గారు కానివ్వండి వాళ్ళందరూ కూడా ఎంతో అద్భుతంగా కథను పాత్రను ట్రీట్ చేయడం జరిగింది అలాగే ఆ చివరిలో రెమ్మిత్రేస్తో అంటాడు చివరి సన్నివేశం అది అంటే ఆ తల్లి ఇందాక చెప్పారు సన్నివేశం మన సీతారామ శాస్త్రి గారు అదే ఇట్లా తల్లి అడుగుతుంది నీకు అధికార దహవరాని అంటే ఆఖరికి డెమిక్రేషన్ అంటాడు వెళ్ళు వెళ్ళి ఈ ప్రపంచానికి నా మాటగా చెప్పు ఈ దేశం ఉమ్మడి కుటుంబం గదికి గదికి మధ్య గోడలు ఉంటాయి గొడవలు ఉంటాయి ఈ ఇల్లు నాదంటే నాదని కొట్టుకుంటాం కానీ ఎవడో వచ్చి నా ఇల్లు అంటే ఎగరేసి నరుగుతాం సరిహద్దుల్లోనే మీకు శ్మశానం నిర్మిస్తాం మీ ముండాల మీద మా జెండా ఎగరేస్తాం ఇలా ఎన్నో అద్భుతమైన సన్నివేశం ముఖ్యంగా మా కన్నడ కంటిరవ రాజ్ కుమార్ గారి అబ్బాయి శివరాజ్ కుమార్ ఇది అప్పుడప్పుడు ఒకరి తండ్రులు అంటే ఒకడికి ఒకళ్ళకి మాకు చాలా అభిమానం ఒకళ్ళ వాళ్ళకి ఆయనకి నా మా నాన్నగారు నాకు వాళ్ళ నాన్నగారన్న అభిమానమే అలాంటప్పుడు ఎందుకో సన్నగా నాకు స్ఫురించింది ఎలా ఉంటారు ఆయన అని జస్ట్ ఒక ఫోన్ కాల్ ఒక ఫోన్ చేశాను వెంటనే ఆయన ఒక పాట చేశారు సినిమాలకు అద్భుతమైన పాట ఎందుకంటే స్టార్ క్యాస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళు హేమమల్లి గారు ఉన్నారు నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది అనిత లేకపోతే రామరాజు లేదని అలాగే ఒక హేమమల్లి గారు లేకపోతే ఈనాడు ఈ గౌతమి పుత్ర శాతగారి సినిమా లేదని ఆవిడికి ముఖ్యంగా ఈ ముఖంగా ఆవిడికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను ఆవిడ లేకపోతే ఈ సినిమా ఉండేది కాదు అలాగే ఇక్కడ ఒక పాట అడుగడుగు అడుగు ఒక క్రూరు కపటుడు క్షారాటు రాజురా మదాంధుడతముడు నీచని కృష్ణ పాండరాజురా సాటి రాజుల దరంగా రాజుల దోచే దొంగ బిడ్డల బతుకల బెంగ తనతో యుద్ధం అంటే బెదరంగా అనే అద్భుతమైన పాటను ఆయన నటించడం జరిగింది ఆయనకు కూడా ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఎంతో గొప్ప సంస్కృతి ఉన్న జాతి మనది మరి ఆనాడు సత్యం కోసం సత్యనామకునాడు హరిశ్చంద్రుడు అలాగే తండ్రి మాటకి ఆ అడవులకేగాడు ఏగాడు రామచంద్రుడు అన్న సేవకి అంకితమైనాడు లక్ష్మణుడు పతి దైవమ్మని తరించిపోయింది సీతమ్మ అలాగే చాపకుడుతో సమతను చాటాడు నాటి పల్లనాటి బ్రహ్మన్న మేడిపండులా మెలిసే సంఘం గుట్టు పిప్పాడు వేమన్న వితత్తువుల విధి వ్రాతలు మార్చి బతుకులు పండించాడు కందుకూరి అలాగే తెలుగు భారతిని తెలుగు భాషలో తీర్చిదిద్దాడు వరసాడ అలాగే స్వత స్వతంత్ర భారత రథసారధి అయి సమరాన్ని దూకాడు నేతాజీ సత్యాగ్రహమే సాధనముగా స్వరాజ్యం తెచ్చాడు బాపూజీ గుండుకు ఎదురుగా గుండె నిలిపాను ఆంధ్ర కేసరి టంగుటూరి అలాగే తెలుగు వారికి రాష్ట్రం కోసం ఆతు అయ్యాడు అమరజీవి మరి ఆ తర్వాత ఎన్టీఆర్ నాకు తెలిసింది తెలుగు అని మూడు అక్షరాలు వింటే నా రక్తం పొంగుతుంది ఎన్టీఆర్ అన్న మూడు అక్షరాలు వింటే నా తనువు పులకరిస్తుంది ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు కాదని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఎన్నంటే నటనాలు నటనాల ఆయనే ఒక నటనాలే అందులో ఆయన ఒక నట రాజ నరసింహుడు టీ అంటే తార మండలంలోని తారక ధ్రవ తారకుడు ఆర్ అంటే రాజరసాలాజీ రాజకీయ దురంధర యుగంధ్రుడు రమణీయ రమ్య రమణీయ సౌమ్య గుణధాముడు అందుకే ఆయన అందరు గుండెల్లో నిండుగా మెండుగా ఉండి మీకు ఎప్పుడు అండగా ఉంటారని చెప్పి ప్రతి తెలుగువాడి గుండెల్లో గూడు కట్టుకున్నారు నందమూరి తారక రామారావు ఈనాడు ఆయన బిడ్డగా మరి ఆయన సినిమాలు అయితేనేమి నా సినిమాలు సినిమాలైతేనేమి పాత్రలు చూసుకుంటే ఎంతో ఆయన చేసిన పాత్రలు నేను చేయడం ముఖ్యంగా ఆయన చేయని ఈ పాత్ర ఆయనకుండింది ఈ సినిమా చేయాలని ఆ తర్వాత రాజకీయాల్లో ఆయనకి సమయం లేక ఈ సినిమా చేయకపోవడం జరిగింది ఆ సినిమాని మరి నేను చేయడం అనేది నా పురుజన్ సుకృతంగా భావిస్తూ మరి పాటలు పాడిన వారికి అయితేనేమి రచయితలు రాసిన అయితేనేమి అంటే తమ గొంతుని అరుపుచ్చిన పాడిన వారందరూ కూడా ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు చేసుకుంటూ అలాగే ఎప్పుడైనా ఎదురు చూస్తున్నారు సమయం లేదు మిత్రమా సంక్రాంతికే అంటే పండించిన పంటని రైతు చే చేతికి ఎందుకు వచ్చిన చేతికి చేతికి అందుకు వచ్చిన రోజు సంక్రాంతి అయితే మరి నేను కూడా ఇప్పటికీ వంద సినిమాలు పండించాను వంద పాత్రలు రకరకాల పాత్రలు చేశాను మరి రేపు ఈ పాత్ర కూడా మీ ముందుకు వస్తుంది ఈ సంక్రాంతికి మరి ఈ యొక్క శ్రీ కృష్ణ గారు ఇప్పటిదాకా ఎన్ని ఆయన సుమారుగా సినిమాని ఒక ఎనభై రోజుల్లో తీసేసారు కానీ నేను నాకు నలభై మూడు సంవత్సరాలు పట్టింది వందో చిత్రం పూర్తి చేసుకోవడానికి అంటే ఇంకా చెప్పాలంటే ఈ యొక్క అన్ని సంవత్సరాలు కూడా నాకు అండగా ఉంటూ నన్ను ముందుకు నడిపించింది మీరు ప్రేక్షకులు అలాగే అలాగే నా అభిమానులు ఎందుకంటే నా అభిమానులు నా అధిగించి ఏమి ఆశించకుండా వారు చూపించే అభిమానమే నాకు శ్రీరామరక్ష ఎందుకంటే అభిమానం అనేది ఇప్పుడు చెప్తూ ఉంటాను అది డబ్బుతో కొంటే కొనేది కాదు ఎటువంటి ప్రలోభాలకి లొంగేది కాదని మరి అటువంటి అభిమానాన్ని ఇంత అంత విలువైన అభిమానం ఇంతమంది అభిమానులు పొందడం అంటే అది ఏ పూర్వజన సుఖమే రుణానుబంధమయ్యే విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది సో మరొకసారి ఈ అవకాశం నాకు కల్పించినందుకు ఈ యొక్క పాత్ర పాత్ర చేసే అవకాశం నాకు కల్పించినందుకు ఆ స్వామికి ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎప్పుడు కొత్త కొత్త రకం తెలియని కథాంశాలతో వచ్చే సినిమాలని ఆదరించే ప్రేక్షక దేవుళ్లకు నా అభిమానులకు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంత ఆలస్యమైన ఎంత ఓపికతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను